హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పావని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు గోదావరి స్పెషల్ పులస పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ పులుసు అనేది మనకి సీజనల్గా దొరుకుతుందండి. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పులుసును ఒకసారి మీరు కూడా చూడండి. పులస చాలా హై రేట్లో ఉంటుంది మనకి. ఆ చేప మీద ఇలా రెడ్ లైన్ వస్తే అది బాగా ఎర్రగా లైన్ వస్తే అది ఒరిజినల్ పులుస అని అర్థం అంటండి. పులుస క్లీన్ చేసేసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాక ముక్క మీద ఇలా రౌండ్స్ అనేవి ఎక్కువగా ఉంటే అది ఒరిజినల్ పులుస అని అర్థం అండి. దీనికి కొంచెం తక్కువే ఉన్నాయి, ఇది ఒరిజినల్ పులుసు అయితే కాదండి. ఇప్పుడు ఫస్ట్ దీన్ని మ్యారినేట్ చేసుకుందాము. కారం, గరం మసాలా, పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసుకుని ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టించుకోవాలి. మనకి ఒరిజినల్ పులుసు కాస్ట్ అయితే వేలల్లోనే ఉంటాయండి. ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టించుకోండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని వాటర్లో వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. హాట్ వాటర్ వేసుకుంటే త్వరగా నానిపోతుందండి. ఇప్పుడు అలాగే పచ్చిమిర్చి, బెండకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకుని పేస్ట్లా చేసుకోవాలండి. దీంట్లోకి పచ్చిమిర్చి, బెండకాయ అనేది కంపల్సరీ ఉండాలి. ఇదైతే మట్టి పాత్రలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మేమైతే మామూలుగానే చేసేసాం. ఒక మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఇందులో వేసేసుకోవాలండి. పులస ముక్కల్ని ఇప్పుడు ఇందులో కొంచెం వాటరు, అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. స్టార్టింగ్లోనే గరిటె పెట్టుకోవాలండి. ఉడికేటప్పుడు గరిటె పెడితే ముక్క అనేది విరిగిపోతుంది. ఇలా క్లాత్ తీసుకుని కుదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. కర్రీ ఎంత ఎక్కువసేపు ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి బాగా. ఒక 30 మినిట్స్, 1 అవర్ మధ్యలో ఉడికించుకుంటే సరిపోతుందండి. లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. అంతే అండి వీడియో, గోదావరి స్పెషల్ పులస పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్.